లేదు మాకు. ఇయ్యలే మాకు షాప్ కూడా మునిగిపోయింది, బియ్యం కట్టలు సామాన్ అంతా పోయింది, ఇల్లంతా నాశ ఖరాబ్ అయింది. గడ్డ మీద ఉన్న వాళ్ళకి ఇప్పించుండు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇప్పించుండు, మాకు ఇప్పియలేదు. అంటే ఎవరు వచ్చి అడగలేదా మిమ్మల్ని ఇక్కడికి? మమ్మల్ని వచ్చి ఎవరు అడగలేదు, మాకు ఇష్టమని కూడా అనలేదు. మా షాప్ మునిగింది, మేము మునిగినాం, ఇల్లంతా మొన్న కూడా మొన్న వాటర్ చూపించదానా చూడండి, మా వాటర్ మొన్న కూడా వచ్చింది, మొన్న వాన కూడా అంతా ఇగో మొత్తం ఇల్లు మొత్తం మునిగి, ఇప్పటి కూడా ఇగో సజ్జల మీద పెట్టుకున్నాం మొన్న వాన వస్తుందని. మొన్న వాటర్కి వచ్చినాయి, ఏం చెప్తారు ఏం చెప్పారో, పలకరించే వాళ్ళే లేరు మాకు, అసలు మాట్లాడుతోళ్ళే లేరు. లీడర్ వచ్చిండు వస్తే ఏం చేస్తాము, మేము కాలువ చేపిస్తామని అన్నాడు అంతే, ఇంకేం అంటలేడు ఆయన. బిల్డింగ్ లోకి పైన వాళ్ళకి అందరికి అక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇప్పించుడు, మాకు ఇప్పేయలేదు. షాప్లో కూడా బంత నష్టం అయిపోయింది, కింద దగ్గర దగ్గర 100,000 రూపాయలకి ఎక్కువ లాస్ వచ్చింది మాకు. అందలేదు మాకేం అందలేదు. ధర్నా చేస్తే ఆడ పోయి రోడ్డు మీద వదిలినాము, ఏడ మీటింగులు పెడితే కామెటాల్లో పోయి మీటింగులకు ఆడ ఉన్నాము, ఏడ ఉన్నా కానీ మాకు ఒక 10,000 రాలేదు, మాకేం రాలేదు. మాకు నష్టమైంది, మోటార్లు ఖరాబ్ అయినాయి, సంపులు ఖరాబ్ అయ్యి అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ చేయించుకున్నాం మేము ఇంట్లో దాకా నీళ్ళు, ఇగో మొన్న వర్షానికి కూడా నీళ్ళు వచ్చేసాయి. మొన్న పెద్దవాన్ వచ్చింది చూడండి, అప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళి ఇంద్రా నాగేంద్ర థియేటర్ కాడి నుంచి ఓటరు, ఇక్కడికి వెళ్ళి పద్మనగర్ కాలనీ, శ్రీరామ్నగర్ కాలనీ, మళ్ళీ ఏది చెంపపేటు, బాలాపూరు జిల్లాలు కూడా అవన్నీ నీళ్ళు ఇక్కడనే మాకు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చే వరకు వరద మొత్తం ఇళ్ళలోకి వచ్చి ఇల్లు మొత్తం ఖరాబు కావాలంటే ఇప్పటికైనా చూడండి. మేము అన్నీ మీకు ఇట్లా సజ్జల మీద పెట్టుకున్నాం, మన పోయిన వర్షానికే ఖరాబ్ అయిపోయి మళ్ళీ అన్నీ నష్టమైనాం కదా అని ఇప్పుడు కూడా కింద ఒక సామాను పెట్టుకుంటలేం భయపడి. రైట్, అది టీఆర్ఎస్ ప్రభుత్వానికి కావచ్చు, టీఆర్ఎస్ లీడర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నేతలను, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకటే ప్రశ్నిస్తున్నారు, ఎలక్షన్ వస్తేనే మీకు ఇటువంటి హామీలు గుర్తొస్తాయి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత తమ బాగోగులు పట్టించుకున్నటువంటి నాదుడే లేదు, గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రామిస్ చేసినటువంటి 10,000 రూపాయలు అందకపోగా కనీసం వచ్చి పరామర్శ చేసినటువంటి లీడర్ కూడా లేడు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి లింబోజిగూడ డివిజన్కి సంబంధించినటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా అంటే గత 7 ఏడాది క్రితం కురిసినటువంటి వర్షాలు కాదు, మొన్న కురిసినటువంటి వర్షాలకు సైతం తాము తీవ్రంగా నష్టపోయాము, కానీ అప్పట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయలు కూడా కేవలం ప్రకటనలకే పరిమితం అయిపోయింది తప్ప తమకు 1 రూపాయి కూడా అందలేదు. దాదాపు 1.5 నుండి 2 లక్షల వరకు కూడా తమకున్నటువంటి సామాన్ అంతా కూడా నష్టపోయింది, కానీ ఎవరు కూడా ఆదుకున్నటువంటి పాపన పోలేదు అనేటువంటి వర్షను ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అంటే అప్పుడు వర్షం పడినప్పుడు ఏ స్థాయిలో అయితే వర్షానికి ఈ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా వాటర్ అంతా కూడా లాగ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. కంప్లీట్ ఇంట్లో వాటర్ ఏ స్థాయిలో వచ్చేసిందో మనం చూడొచ్చు, దాదాపు మోకల్ లోతుల వరకు కూడా ఈ వాటర్ అంతా వచ్చాయి. కానీ వీళ్ళకు 10,000 కాదు 10 రూపాయలు కూడా అందనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటువంటి ఇల్లులు చాలా వరకు సిటీలో ఉన్నాయి, అధికార పార్టీ నేతలు దీనికి సమాధానం చెప్పాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విడుదల జర్నలిస్ట్ రవీందర్తో లింబోజిగూడ.